రూపాలను తిలకిస్తూ పులకిస్తూ మా చిన్న కళాకారుల్ని కూడా చూడడానికి మీ ఓపిక ఎంత ఉన్నదో పరీక్షిస్తున్నారు. అందరూ ఆ పక్కన దోమలు ఒక ప్రక్కనేమో చలిగాలి. ఈ పవిత్రమైన వేదికపై నర్తించారు, మీరు ఆనందించారు కనుక మాకు కూడా చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రస్తుత దారిద్ర్య పీడితులారా ఎదురుకుండా షూటింగ్ ఏంటి, కూర్చున్న వెయిటింగ్ ఏంటి, ఇక్కడ మనం ఫైటింగ్ ఏంటి, ఇదంతా నాకు తెగమగ మగ ఒక ముక్క అర్థం లేదు అన్నయ్య. ఏం అర్థం కాలేదు, మనం ఎందుకు వచ్చాము, ఈ జనం ఎందుకు వచ్చారు, నాకు అయోమయ పరిస్థితిలో ఉందిరా, మనం ఎందుకు వచ్చాము, మీరంతా ఎందుకు వచ్చారు, అయోమయ పరిస్థితిలో ఉన్నాం. అవును, ఏం మాట్లాడుతున్నావు, నీకే తెలియట్లేదు. ఏమిటో అది పాండిచేరు ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. బలంగా మన నాయకుడు మనవాళ్ళ కృష్ణారావు గారి యొక్క సాహిత్యంలో మనం బుర్రగా చెప్పడానికి వచ్చాం. అంతవరకు బాగానే ఉంది, మరి జనమంతా ఎందుకు వచ్చారు, మనం చెప్పాడు మన కథను సావధానంగా విన్నామని వచ్చారు. విన్నామని వచ్చారు, ఏమైనా తేడాపాడ ఉంటే మీ ఇద్దరిని పట్టుకు కనడానికి వచ్చారు, అగా వినడానికి వచ్చారు. ప్రతి ఒక్కరు వినాలి, ఏం వినాలి, జిల్లేలే 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 బాగోదు జిల్ 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 రాణి, జిల్ 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 జిగలి రాణి కాదు, జిల్ ఎలాంటి పాటలకు అలవాటు పడిపోయాం జనవంతాన్ని. అది మన తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు, వాడి లేదా. అవునా, ఏది ఏమైనా మీ అందరి సమక్షంలో పెద్దల ఆశీస్సులతో ఈనాడు మనం చెప్పబోయేటువంటి కథ ఏమండి, ఆవిడ వచ్చింది, ఆవిడెవరు, ఆ ఒక్క అరకు ఏమిటి, ఏంటి బావ మరి నువ్వు ఏంటి, నీకు 16 నెలలు 18 ప్రేమించుకున్నావురా, పెళ్లి చేసుకున్నావురా, లేచిపోదావురా, ఇవన్నీ సినిమా కథల పేరు, ఇది కూడా సినిమా పేరే, ఇటువంటి సినిమాలు చెప్తుంటే జనమంతా వెనకబడి చూస్తున్నారని నేను ఒక సినిమా తీస్తానికి మంచి పేరు పెట్టాను. ఏ సినిమా తీసావు, ఏ పేరు పెట్టావు, తల్లి ప్రసవతి కూతురు కర్పవతి. ఇంతకన్నా దరిద్రమటి పేరుతో దరిద్రమటి సినిమాలు వస్తున్నాయి. అవును, ఇట్లాంటి సినిమాలు కాదు, మరేంటి, వింటే భారతమే వినాలి, వింటే గారులే తినాలి అన్నారండి ఆనాడు పెద్దలు. అవునవును, భారతీయులంతా వినవలసినటువంటిది మహాభారతం, భారతంలో లేనటువంటి నీతి ఇతర గ్రంథాల్లోనూ లేదని చెప్పి 700 శ్లోకాలతో భగవద్గీత, 1,00,000 శ్లోకాలతో భారతాన్ని రచించారు వ్యాస భగవానుడు వారు రాసినటువంటి వ్రాత భగవద్గీత. అజ్ఞానాంధకారంలో అమటించే వారిని విజ్ఞాన వికాసంలో పయనింపజేసే నేత భగవద్గీత, అషడ్వర్గాలకు వాత భగవద్గీత, దుష్ట శక్తులకు కోత భగవద్గీత, సంసార సాగరంలో కొట్టుకుపోయే వారికి ఈత భగవద్గీత, విధాతైన తాత బ్రహ్మదేవుడు మనందరి నుదుట రాసిన వ్రాత భగవద్గీత, అట్టి భగవద్గీతకు మాత మహాభారతం, మన సంస్కృతికి ప్రాణం. అందుచేతని మహాభారతంలో పద్మ వ్యూహం అనే ఘట్టాన్ని కొద్ది నిమిషాలు మీకు మనవి చేయబోతూ ఉన్నాం. మరి అన్నారు ధర్మరాజును ప్రాణాలతో పట్టి బంధించి ఇస్తానని దుర్యోధనుడికి మాట ఇచ్చినటువంటి ద్రోణాచార్యుల వారు పద్మ వ్యూహాన్ని పన్నారనేటువంటి వార్త పాండవులతో పాటు ఇంకెవరికి తెలిసిందట, మన గురువు గారు మల్లారి కృష్ణారావు గారికి తెలిసిందేటి, ఆ వార్త ముందుకు వచ్చారా, అన్యాయమైన
తల్లిగా ఉన్నారు. అవునవును. ఆ రహస్యాన్ని నేను నా తండ్రి గారు చెప్పగా నా తల్లి గారి గర్భంలో ఉండే నేను ఆలకించాను. నేను వెళ్తాను పద్మ వ్యూహరణ రంగానికి అనగానే అక్కడ ఉన్నటువంటి దేవసేనుడు నైరాభిమన్యు అభిమన్యు కానీ వ్యూహ రహస్యము తెలుసా భారత వీర కుమార వీర భారతంబే నిర్వహించినటువంటి అభిమన్యుడు భయంకరమైన పద్మ వ్యూహరణ కుమారుడు భార్య గర్భవతి చెబితే అవితారు వెళ్ళి అని సుభద్ర ఆ తల్లి ఉత్తర వద్దకు పంపించింది కోడల వద్దకు. కోడల వద్దకు వెళ్ళారు అంటే భార్య వద్దకు వెళ్ళారు అభిమన్యుడు. ఆ ఉత్తరం ఎలా ఉందట సినిమా కంటే సిద్ధంగా ఉందేమో ఇంటికి ఒక్క మాట చెప్పి వెళ్దామని వచ్చాను. అయితే నేను వస్తాను పద్మ వ్యూహరణ రంగానికి అంటుంది భార్య ఉత్తర. నీ వస్తావా? అవును. ఆడవాడు ధర్మానికి వస్తారా? ఆడవాడిని ఎంత అవహేళన చేసి మాట్లాడటం నీకు సబబు కాదు. ఏదో రంగాల్లో ఆడవాళ్ళందరూ కూడా ముందుకు పోతూ ఉన్నారు. అవును, ఆడవాళ్ళంతా ముందుకు పోతున్నాడు, మగాళ్ళంతా ముందుకు పోతున్నాడు. కాబట్టి ఆడవారు ప్రతిభ గురించి మీకు తెలియనిది కాదు. నేను నుంచుని భోజనం చేస్తున్నాను, నిలబడి భోజనం చేస్తున్నాను, నిలబడి భోజనం చేస్తున్నాను, బఫే మీకు వచ్చాయి. అవును, భోజనం చేస్తుంటే మా ఆవిడ వచ్చాను. ఏమండి ఏమండి ఏమండి, పది రోజుల నుంచి వస్తున్నాను, మీరు నిలబడే భోజనం చేస్తున్నారు, కూర్చుని భోజనం చేయొచ్చు కదా అన్నది. కూర్చుని భోజనం చేయొచ్చు కదా, పది రోజుల నుండి నిలబడే భోజనం చేస్తున్నారు అని అడిగింది నీ భార్య. అవును, అప్పుడు నేను అన్నాను భార్య సంపాదించే భర్త కూర్చుని తిట్టున్నాడని హేళం చేస్తున్నారే జనం అంతానే. అందరూ హేళం చేస్తున్నారు నన్ను అని చేత నా కాళ్ళ మీద నేను నిలబడి పోని చెప్తున్నానే అన్నాను. కాబట్టి నీ తప్పులు గట్టు పుచ్చుకుంటూ ఆ విధంగా చమత్కారంగా మాట్లాడావు. అభిమన్యుడు సోమరి కాదు, వీరుడు. ఈ దుర్మార్గుడు గుండెలు తీర్చి తుమ్మని పైకి చిక్కని వేడి రట్టు మీ పెద్ద తల్లి ద్రౌపది కుళ్ళు ముడివేస్తారని ప్రతిజ్ఞ చేశారు. మీ పెద్ద తండ్రి ఫేమస్ పెద్ద తండ్రి వెంటనే దుర్యోధనుడు పరుగు పరుగున ద్రోణాచార్య వద్దకు వచ్చి హర్జుగురువుడైన ద్రోణాచార్య ఒక్కడు 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 ఒక్క అభిమన్యుడు పద్మ వ్యూహాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు. మీరెంతైనా పాండవ పక్షపాతి, లేకపోతే ఒక్క బాణం హతమార్చలేరా అని తోలనాడాడు. అంతా ద్రోణాచార్యుల వారు అంటున్నారు. నాయన శిరోభర నేను అర్జునుడికి నేర్పించాను అని తన కుమారుడికి సంక్రమించింది. ఆ విద్య తెలుసు వారి చేతిలో చిన్న ఆయుధం ఆ త్రిమూర్తిని దిగి వచ్చి ఎదిరించిన అతన్ని గెలవడం కల్లా ధర్మంగా యుద్ధం చేస్తే అన్యాయంగా పొట్టన పెట్టుకోవడానికి చూస్తూ ఉన్నారు. అది గమనించాము అభిమన్యుని రథసారథి సుమంతుడు నాయన అభిమన్యుడు పారిపోవడం వీరుని లక్షణం కాదు. రథాన్ని ముందు కొరికి
చెప్తు విజయమో వీర స్వర్గమో ఈ అరణ్యమో నేను తేల్చుకుందాం అని ఉత్సాహపడతారు అభిమన్యుడు. ఇంతలో వారంతా అధర్మ యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు. స్పృహ కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో కళ్ళు మసకల బారుతున్నటువంటి పరిస్థితుల్లో అది గోతుతో ముట్టినటువంటి కౌరవ గోతి పాల చూసి వారి మధ్యలో ఉన్నటువంటి కన్నా దాని కరుణుడవని కీర్తి గడించటువంటి నీవు కూడా అధర్మ యుద్ధానికి పాల్పడ్డావా కన్నా? అయినా ఈ అభిమన్యుడి ప్రాణాలపై లేశమైనా అసలేదు. అదిగో ఒక్క ఖడ్గాన్ని ఈ ఆఖరి గడియల్లో దాన కరుణుడవైన నీవు నాకు దానం చేసినట్లయితే నాలో ఇంకా చావలేదు కన్నా. కలిగినటువంటి కొన్నుడు తన వద్ద ఉన్నటువంటి కట్టాన్ని ఇవ్వడానికి అడుగు ముందుకు వేశాడు. ఇవ్వద్దని కొనుసైకి చేస్తాడు దుర్యోధనుడు. కౌరవులు ఉప్పు పురుషు తిప్పినటువంటి నేను ఈ సమయంలో అభిమన్యుడికి ఆయుధాన్ని ఇవ్వడమా మనడమా అని ఆలోచిస్తూ ఉన్నాడు కర్ణుడు. వేసిన అడుగు వెనక్కి తీసుకున్నాడు. ఆ కట్టాన్ని ఎందుకు అవడం కోసం అభిమన్యుడు కన్నా ఆ కట్టాన్ని నాకు అందించు కన్నా. అయ్యో అధర్మ యుద్ధంలో అభిమన్యుడు విలవిల తన్ను వీర ప్రాణమును వీరాభిమన్యుడు భాస్కరుడు తొలగిపోయి ఆ కోణము కదలేక నాగమణి గారికి ప్రేక్షకులకి మా బృందం తరపున కళాభివందనం అందాలు సుమారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.